గౌడ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ కామెంటీలో పీజీసీ ఫైన్ ఇయర్ చదువుతున్నాము. నేను నా ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ కలిసి జిగ్నస్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆయన నవిత, ఆకాష్, రాజకుమార్, మౌనిక, శిరీష. మేము తీసుకున్న టాపిక్ వచ్చేసి డైరీ ప్రొడక్ట్స్ పైన యాక్సెస్ యొక్క ప్రభావం, సహజంగా పాలు ఉత్పత్తి అయ్యే విధానం, కృత్రిమంగా పాలు ఉత్పత్తి చేసే విధానం మరియు కృత్రిమంగా యాక్సెస్ ద్వారా ఉత్పత్తి అయిన పాలను తాగడం వలన మనకు వచ్చే లాభ నష్టాల గురించి మేము ఈ ప్రాజెక్ట్లో వివరించాలనుకుంటున్నాం. మనం చూసుకుంటున్నట్లయితే ఇటీవల పారిశ్రామంలో దీని వినియోగం ఎక్కువగా ఉంది. పారిశ్రామంలో రైతులు తక్కువ సమయంలో అధిక పాల ఉత్పత్తిలో లాభం పొందడం కొరకు ఈ యాక్సెస్ ఇంజక్షన్ విధిగా వాడుతున్నారు. కానీ ఈ యాక్సెస్ ఇంజక్షన్ వినియోగం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కనబడుతుంది. ఇది గమనించిన ప్రభుత్వాధికారులు 4 వర్షాల క్రితమే దీన్ని నిషేధించారు. కానీ నిషేధించినప్పటికీ చాలామంది అనధికారికంగా దీన్ని వాడుతున్నారు. ఈ యాక్సెస్ ఇంజక్షన్ వాడకం వల్ల మానవుల్లో మరియు పశువుల్లో అనేక రకమైన ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఆరోగ్యకరమైన సమస్యలను మరియు వీటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మేము ప్రాజెక్ట్లో వివరించాలనుకుంటున్నాం. నెక్స్ట్ వీక్ కంటిన్యూ ఆకాష్. లక్షాలు పశువులకు ఆక్సిజన్ ఇవ్వడం వలన కలిగే నష్టాల గురించి పరిశ్రమ రైతులకు అవగాహన కల్పించడం, ఆక్సిజన్ ఇచ్చిన పశువుల నుండి వచ్చే పాలన త్రాగడం వలన పిల్లలలో పెద్దలలో కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. ఆక్సిటోసిన్, ఆక్సిటోసిన్ అన్నది ఇది ఒక హార్మోన్, ఇది ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. సార్ హెన్రీ డెల్ అనే శాస్త్రవేత్త ఇందుల నుండి పిట్యూటరీ గ్రంథుల హార్మోన్లను పిల్లులు కుక్కల వంటి జంతువుల గర్భాశయం జంతువులకు అందించినప్పుడు వాటి గర్భాశయం సంకోచించడానికి ప్రోత్సహిస్తుందని కనుగొన్నాడు. 1952 విజ్ఞాన శాస్త్రవేత్త ఆక్సిటోసిన్లో 9 అమైనో ఆమ్లాలు ఉంటాయని కనుగొన్నాడు. 1953 విజ్ఞాన్ ఆక్సిటోసిన్ యొక్క సంశ్లేషణ గురించి వివరించడం జరిగింది. దీనికి గాను 1955 నోబెల్ బహుమతి అందుకున్నాడు. సాధారణంగా మనుషులలో జంతువులలో హైపోథాలమస్ నుండి ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల జరిగి రక్తం ద్వారా గర్భాశయ గోడలకు ప్రవేశించి అక్కడ సంకోచ వ్యాకోచాలను జరిపి సుఖప్రసవం జరిగే విధంగా చూస్తుంది. తర్వాత ప్రసవం జరిగిన తర్వాత అధిక రక్తస్రావం నిరోధిస్తుంది. పరోక్షంగా క్షీరగ్రంథుల నుండి పాలు ఉత్పత్తి అయ్యే విధంగా చూస్తుంది. ప్రసవం తర్వాత తల్లి గిరి యొక్క పొదవులు దూరే స్పర్శించినప్పుడు ఆ ప్రేరణ వలన హైపోథాలమస్ ప్రేరణ పొంది ఆక్సిటోసిన్ విడుదల జరిగి పొదుగు నుండి పాల ఉత్పత్తి కారణమవుతుంది. ఇది సహజంగా పశువుల్లో జరిగే పాల ఉత్పత్తి విధానం. నెక్స్ట్ వెళ్ళి కంటిన్యూ రాస్తాం. ముఖ్యంగా కృత్రిమ ఆక్సిటోసిన్ యొక్క వివరాలు తెలుసుకోవడం కోసం గైనకాలజీ దగ్గరికి మరియు ప్రభుత్వ ఆసుపత్రికి మరియు అంతేకాకుండా ప్రభుత్వ పశు వైద్యశాలకు వెళ్ళడం జరిగింది. దీని యొక్క పశువులపై ఆక్సిటోసిన్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, ప్రస్తుత కాలంలో రైతులు తన సలహా కొరకు కృత్రిమంగా వాడుతున్న ఆక్సిటోజన్లను తీసుకొని అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నారు. అంతేకాకుండా 5 నెలల వరకు పాలించే పశువులు అనేది 7 నెలల వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఆక్సిటోసిన్ అనేది పశువులకు ఇంజెక్ట్ చేయడం ద్వారా వాటి యొక్క శరీరంలో అవశేషంగా మిగిలిపోయిన ఆక్సిటోసిన్ అనేది వాటి యొక్క గర్భాశయ గోడలపైన బలహీనపరిచి వాటి యొక్క రక్తస్రావం అనేది అధికంగా జరగడం ద్వారా వాటి యొక్క జీవితకాలం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. దీని ఆక్సిటోసిన్ అనేది పశువులకు ప్రతిరోజు ఆక్సిటోసిన్ రోజుకు 2 సార్లు ఉదయం మరియు సాయంత్రం సమయంలో వారి యొక్క చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మరి వారి యొక్క ఆక్సిజన్ యొక్క జీవితకాలం అనేది 3 నుంచి 4 నెలల వరకు ఉండడం జరుగుతుంది. దీని యొక్క ప్రభావం అనేది 5 నుంచి 20 నిమిషాల వరకు ఉండడం జరుగుతుంది. మరియు దీని యొక్క ప్రాధాన్యత చూసుకున్నట్టయితే మద్యం అనేది 2 MU ఈ 15 గ్రామ్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలపై ఆక్సిజన్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, ముఖ్యంగా ఆడపిల్లలు చూసుకున్నట్లయితే 11 నుంచి 15 సంవత్సరాల వరకు రావాల్సిన మెచ్యూరిటీ పవర్ అనేది 5 నుంచి 8 సంవత్సరాల వరకు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మగపిల్లలు చూసుకున్నట్లయితే గైనకోమాస్ట్రియా నిర్ధారణ అవుతుంది. ముఖ్యంగా అంతేకాకుండా ఆడపిల్లల వారికి లక్షణాలు కూడా మగపిల్లలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కండరాల్లో మరియు ఎముకల్లో కాల్షియం పవర్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు చూసుకున్నట్లయితే స్థూలకాయత్వం వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు చూసుకున్నట్లయితే పెరుగుదల అనేది కూడా తగ్గిపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మీరు మీకు అంటే మౌలిక, దీని ప్రభావం ఎక్కువగా నాడీ వ్యవస్థపై చూపిస్తుంది. ఆడవారిలో ఎండోమెట్రియం కూర అనేది ఎక్కువగా పెరుగుతుంది. గర్భిణీశీలు ఇలాంటి పాలు తీసుకోవడం వల్ల అపర్షన్కు దారి తీయవచ్చు. మరి పుట్టే పిల్లల్లో కూడా అంగవైకల్యం మరియు తక్కువ రోగ నిరోధక శక్తి స్థాయిలో జన్మించవచ్చు. కల్తీ ఆక్సిటోసిన్ తయారీ, ఆహారం వివిధ పదార్థాలాగానే ఆక్సిటోసిన్ కూడా కల్తీగా తయారు చేస్తున్నారు. కర్నూలు నంద్యాల రోడ్లో ఆక్సిటోసిన్ని కల్తీగా తయారు చేయడం మొదలుగా ప్రారంభించాలి. వీరు బీహార్ నుండి ముడిసరుకులు తెప్పించి వివిధ రసాయనాలు కలిపి ఆక్సిటోసిన్ తయారు చేసేవారు. ఇలా తయారు చేసిన ఆక్సిటోసిన్ బాటిల్స్ పైన ఎలాంటి వివరాలు లేకుండా రవాణా జరిపేవారు. వీరిని మధ్యకాలంలో ప్రభుత్వాధికారులు పట్టుబడగా 15 లక్షల